పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారిద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా బద్దం భాస్కర్ రెడ్డి గారు, నరోత్తం రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు, వారితో పాటు అనేక మంది ఈరోజు పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం, సుస్వాగతం. ఉప్పల్ మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో, ఈటెల రాజేందర్ గారు వారందరి సమక్షంలో ఈరోజు చేరుతున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటు భాస్కర్ రెడ్డి గారు, నరోత్తం రెడ్డి గారు, శైలేష్ రెడ్డి గారు, మిగతా అనేక మంది పెద్దలు వారితో పాటు పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. విక్రమన్, ఒక్క నిమిషం. సుభాష్ రెడ్డి గారితో పాటు వారి సతీమణి, ఎక్స్ కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి గారు, అదే రకంగా బద్దం భాస్కర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ, గూడూరు శైలేష్ రెడ్డి కాన్స్టిట్యున్సీ యూత్ ప్రెసిడెంట్, కాటపల్లి రవీందర్ రెడ్డి సీనియర్ బీఆర్ఎస్ లీడర్, వీరందరూ కూడా వారితో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. పల్ల కిరణ్ కుమార్ రెడ్డి మల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్, అదే రకంగా గోపాల్ రెడ్డి గారు అప్సిగూడ డివిజన్ ఎక్స్ ప్రెసిడెంట్, శీతల విజయ్ గారు మల్లాపూర్ యూత్ ప్రెసిడెంట్, నందికంటి శివ గారు అప్సిగూడ డివిజన్, ప్రవీణ్ కుమార్ గారు అప్సిగూడ యూత్, రంజిత్ రెడ్డి గారు అప్సిగూడ, ప్రణయ్, సాయి, వంశీ, సందీప్, రాజు, సందీప్, మాధవ్, మురళి, సంతోష్ కుమార్, కళ్యాణ్, అనిల్ కుమార్, సంతోష్ కుమార్, సిహెచ్ గోపాల్ రెడ్డి గారు, మల్లేష్, శివకుమార్, రంజిత్, జగదీష్ రెడ్డి, వీరేష్, మన ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ పాండు గారు, మల్క రమాదేవి గారు, రెండే పేర్లునే, మల్క రమాదేవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మల్క రమాదేవి, ధనలక్ష్మి, రాధా, భవాని, ఈ రెండే పేర్లునే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. పద్మ బ్రహ్మలు, సరోజిని, పద్మ, సావిత్రి, వెంకటేశ్వరరావు, రమేష్, శోభ, సురేందర్, లత, రాణి, దేవి, నీల, మల్క రమాదేవి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అన్నా విక్రమ్, భారత్ మాతాకి దయచేసి వేదిక ముందు అందరు కూడా క్లియర్ చేయాలి. పత్రికా మిత్రులు వచ్చారు, వారికి దయచేసి చేర్చి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అక్కడ ఎవరు కూడా మన కార్యకర్తలు వారికి చేర్చి ఇవ్వడం లేదు. సమయం అవుతుంది, దయచేసి వేదిక, దయచేసి అందరు కోఆపరేషన్ చేయాలి. సమయం తక్కువగా ఉంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రసంగించాలి, అభ్యర్థి ప్రసంగించాలి. వాసు, వాసు గారు నామినేషన్ దగ్గరికి కూడా వెళ్ళాలి కాబట్టి దయచేసి సహకరించండి అందరూ. దయచేసి పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు, కిషన్ రెడ్డి గారు ఈ యొక్క నామినేషన్ ర్యాలీని ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. దయచేసి పత్రికా మిత్రులకు, సోదరులకు యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. దయచేసి కూర్చోండి అందరు, ప్లీజ్ ప్లీజ్. రంజిత్ మీరు కూర్చోండి ఒకసారి, ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు.